తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్పందించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. కూటమి ప్రభుత్వం శ్రీవారికి కళంకం అంటగడుతున్నారని మండిపడ్డారు. జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అందుకు ఏకంగా శ్రీవారినే పావుగా వాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ విజిలెన్స్ కమిటీ నివేదిక చంద్రబాబుకు నచ్చలేదని, అందుకే కొత్తగా లడ్డూ ప్రసాదం వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాల కంటే ఇవాళ చంద్రబాబు చేస్తున్నది నీచమైన రాజకీయమన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు. ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరు వాడా ప్రచారం చేసి, ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు 3 నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి